హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. గత కొద్ది రోజులుగా పోలీసుల భద్రత నడుమ రహస్య ప్రాంతంలో ఉన్న ఆనందయ్య శుక్రవారం మధ్యాహ్నం తన నివాసానికి చేరుకున్నారు. దీంతో గ్రామస్తులు ఆయన నివాసం వద్దకు భారీగా తరలివెళ్లారు. ఆనందయ్యను మళ్ళీ ఎక్కడికి తరలించవద్దని గ్రామస్తులు కోరారు. అయితే ఆనందయ్యను పోలీసులు మరోసారి రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఆయన్ను తీసుకెళ్లారు. ఆనందయ్య ఔషధం కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న జనం కృష్ణపట్నం వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ నెల 21 నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీపై ఉత్కంఠ కొనసాగుతోంది. కృష్ణపట్నంలో ఇప్పటికే విధించిన 144 సెక్షన్ను కొనసాగిస్తున్నారు. ఔషధంపై సోమవారం నివేదిక వచ్చే వరకు ఆయన్ను రహస్య ప్రాంతంలోనే ఉంచనున్నట్లుగా సమాచారం. నెల్లూరు ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం వచ్చే రహదారుల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని అనుమతించడం లేదు. ఆనందయ్య తయారు చేసిన మందుపై ఆయుర్వేద వైద్య బృందం విచారణ పూర్తయింది. అయితే మందుకు సంబంధించిన నివేదికను శనివారం తయారు చేసే అవకాశం ఉంది. అన్ని రిపోర్టుల్ని కూలంకుషంగా పరిశీలన చేస్తున్నారు ఆయుష్ కమిషనర్ రాములు. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్టుల్లో ఎలాంటి ఇబ్బంది లేదని, మందు విషయంలో సీఎం కూడా సానుకూలంగా ఉన్నారని అన్నారాయన. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక పంపిణీ ఉంటుందని ఆనందయ్య తెలిపారు. అయితే ఆనందయ్యని మరోసారి రహస్య ప్రాంతానికి తరలించడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆనందయ్య మందుపై ఆయుష్ బృందంతో పాటు ఐసీఎంఆర్, సిసిఆర్ఏఏఎస్ బృందాలు అధ్యయనం చేశాయి. ఆయుష్ కమిషనర్ రాములు దీన్ని నాటు మందుగా గుర్తిస్తున్నామని గతంలో పేర్కొన్నారు. ఆయుర్వేద ప్రోటోకాల్స్ పాటించినందున నాటు మందుగా గుర్తిస్తున్నామని చెప్పారు. ఏ మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని, ఇప్పటి వరకు మందు తీసుకున్న వారిలోనూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ బయటపడలేదని చెప్పారు. ఇక నేడు రానున్న తుది నివేదికలో ఆనందయ్య మందుపై ఏం తేలనుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. మందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయి తర్వాత పంపిణీ చేయాలని చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇక మందుపై హైకోర్టు తీర్పు సోమవారం వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అంతిమ నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు, స్పష్టం చేశారు. మందు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ప్రజల మనోభావాలను, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆనందయ్య ఇస్తున్న కంటి మందును ఇతర వైద్య విధానాల ద్వారా కూడా అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.